అర్థయని తెం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీ విదతే హాగ్రాస్మరిం అపదాత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో ఏషామిందర్వస్యామోహయస్భోజనాథనః మనోజపం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం గోవిందనారాయణ భగవాన్ దేవతాభ్యర్మోణమహం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీ వర్ధన సంపదాం గోవింద నారాయణ భగవాన్ Hey, money.
భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ, హిందూ బంధువులందరికీ జై సీయారాం తెలుపుతూ, నిన్న పార్లమెంట్లో రామ మందిరం మీద డిస్కషన్ జరిగిన విషయం అంతా యావత్ భారతదేశాన్ని తెలిసిందే. అందులో సీనియర్ ఎంపీలు నాయకులు మాట్లాడుకుంటూ రామ మందిర నిర్మాణం, రామజన్మభూమి ఉద్యమం గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నప్పుడు జై శ్రీరామ్ మన స్లోగన్ ఉండే, ఇప్పుడు రామ్ లల్లా వచ్చేసిండు, రామ్ దర్బార్ కూడా అవుతుంది గుడిలో ఇంకో లెవెల్లో. ఇప్పటి నుంచి మన స్లోగను జై సీయారాం అని మాట్లాడడం జరిగింది. ఉద్యమం సమయంలో జై శ్రీరామ్ అన్నది స్లోగను, ఇప్పటి నుంచి జై సీయారాం అని. జై సీయారాం తోటి మనం నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల క్యాంపెయిన్ మనం కిల్లా రామ్ మందిర్ నుంచి మొదలుపెట్టుకుంటా ఉన్నాము. సో వివిధ కార్యక్రమాలు ఇవాళ నుంచి మొదలవుతాయి. భారతీయ జనతా పార్టీ హిందూరు ప్రజల ఆశీర్వాదంతో, ఇంతకుముందు ఉన్న మెజారిటీ కంటే పెద్ద మెజారిటీతోటి ఈ పార్లమెంట్ నియోజకవర్గం గెలవబోతూ ఉన్నది. రాముడి ఆశీర్వాదంతో మెజారిటీ పెరుగుతుంది. పసుపు రైతుల పసుపు పంట ఏదైతే పవిత్రమైన పంట ఉందో మన హిందూ సాంప్రదాయంలో, ఆ పసుపు కోసం చేసిన సేవలకు కూడా ఆశీర్వాద బలంతో భారతీయ జనతా పార్టీ హిందూరు పార్లమెంటులో భారీ మెజారిటీ సాధించి నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇవ్వబోతా ఉంది. థ్యాంక్ యూ.